అడ్డు పెట్టుకుని సక్సెస్ అయ్యాడు కానీ టోటల్ కుల సమీకరణాల్లో ఆ స్థాయిలో లేడు. కాబట్టి వీళ్ళు ఈ పదేళ్లలో, అంతకుముందు 60 ఏళ్ళు, ఈ పదేళ్లలో కూడా లెక్కేసుకుంటే ఏ వర్గాలైతే అసలు రాజకీయ అధికారాన్ని కోల్పోతున్నారో లేదా నామమాత్రంగా మిగులుతున్నారో వాళ్ళని ముగ్గురిని ఏకం చేసింది. అదే 300 కాపు, ముదిరాజు, మాదిగలు. ఇది కొత్త ఫార్ములాతో రంగంలోకి దిగింది. ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అంటే ఈ మూడే చాలవగా. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనే పదం వాడింది, కాకపోతే బీసీలలో ఐక్యత ఉండదు. వాళ్ళ రిజర్వేషన్ పోతుందంటే ఐక్యంగా ఉంటారు. రిజర్వేషన్ వచ్చాక దాంట్లో డామినేషన్ ఎవరు ఉంటారు అక్కడ? యాదవ, గౌడ. ఈ రెండు వర్గాలు ఎవరికి సపోర్టింగ్ ఉన్నాయి? బీఆర్ఎస్కి సపోర్టింగ్. కాబట్టి ఆ తర్వాత ఉన్నటువంటి వర్గాలన్నీ కలిసి వీళ్ళు కూడా కలిసి ముఖ్యమంత్రి పదవి మన బీసీకి వస్తే చాలనుకుంటారా? లేదు. కాబట్టి అందులో ఉన్న బీసీలో ఉన్నటువంటి నియోజకవర్గానికి ఒక 20,000, 10,000, కొన్ని చోట్ల 40,000 మంది ఉన్నటువంటి ముదిరాజుల్ని, 20-30,000 మంది మినిమం ఉన్నటువంటి మాదిగల్ని, హయ్యెస్ట్ అక్కడ 11% వరకు ఉన్నారు మాదిగలు, వాళ్ళని 300 కాపు, కమ్మ సామాజిక వర్గ డామినేషన్ కారణంగా సుదీర్ఘకాలం పాటు అవకాశం దక్కక ఉన్నామంటే ఉన్నాం అనుకునేటువంటి ప్లేసు, డి శ్రీనివాస్ లాంటి వాడు ఉండి పిసిసి చీఫ్గా పరిమితం అయ్యాడు కానీ రాజ్యాధికారం లేదు.